సత్యం తెలుసుకున్న పూజారి త్వరలో తన పురోహితి వృత్తిని వదిలేయబోతున్నాడని సగర్వంగా చెబుతున్నాను. ఈ కరుణాకర్ వీడియో చూసిన తర్వాత, ఎస్తేరి వీడియో చూసిన తర్వాత వారు అద్భుతంగా మన వీడియోస్ హైందవ ధర్మం మీద, హైందవ గ్రంథాల మీద, హైందవ దేవుళ్ళ దేవతల మీద, బైబిల్ మీద, ఖురాన్ మీద, వరల్డ్ హిస్టరీ, ఇండియా హిస్టరీ మీద మాట్లాడే వీడియోస్ చూసి, ఒక పెద్ద పురోహితి వృత్తిలో ఉన్న సోదరుడు అతి త్వరలో బాప్తిసం అందబోతున్నాడు, ఏసైకి మహిమ కలుగును గాక, బాబు వాటర్ బాయ్, ఏసై దేవుడు. చూద్దాం ఇప్పుడు కొద్ది మాటలు, నేను పూర్తిగా త్వరలో ఆయన మీ ముందుకు తీసుకొస్తా. ప్రస్తుతానికి ఏంటంటే, ఇది కొంచెం శివశక్తి సంస్థ కొంచెం మైండ్ బ్లాక్ చేశారు. చెప్తే ఎట్లా నేర్చుకున్నారంటే అని అన్నారు, నేర్చుకున్నాను, నేర్చుకున్న మాటలు చెప్పకుండా ఉండలేనుగా. మాత్రం మరి ఎట్లా ఇప్పుడు ఎవరో మంచి దగ్గర నేర్చుకుంటేనేమో ఇంకా తక్కువ ప్రీతి అర్థమయ్యేవి కాదు. ఆత్మసంబంధమైంది, జ్ఞాన సంబంధమైంది పై నుంచి వచ్చేది. అందువల్ల ఏంటంటే నాకు అనిపించింది, మా ఎట్లా నేర్చుకున్నారు ఎట్లా, దేవుడి వల్ల తెరవడమే కాదు, పుత్ర జ్ఞానము ఏదో కాలేజీలో వచ్చి ఏదో రావు. ఇది మర్మాలు అయితే అంటే ఇప్పుడు ఇంకో కాలం ఏంటంటే, ఏదైనా ఇప్పుడు తీస్తున్నందున్న వారి కంటే మనం మరణించేంత వరకు తీస్తులో ఉండాలి కదా. ఇది రక్షణ పొందాలి, ప్రభు దగ్గరికి వెళ్ళాలి అంటే ఇప్పుడు వీరు కూడా ఈ రాహాబ్ అనే కుటుంబం ఉన్న వాళ్ళ మగవాడు కూడా వాళ్ళకి విశ్వాసం ఉంటుంది కదా. చివరి దాకా ఎవరో ఎన్నో ఉండి ఉంటుంటారు, అలా మనం ఊహించడం అంతేగా. అవును, ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది ఉన్నారండి, ఉదాహరణ మీరే అనుకుంది, బ్రాహ్మణులు కుటుంబం, మీరు చర్చికెళ్ళే అవకాశం లేదు, వెళ్ళాలని ఉందా, బాప్తిసం పొందే అవకాశం పొందాలని ఉందా, అదేదో కాబట్టి ఇలా ఉదాహరణ ప్రభు అంటే మీకు ప్రేమ విశ్వాసం దేవుడు అని నమ్మారు. ఈ క్రమంలో మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళి దేవుడు రాజ్యాన్ని అనుమతిస్తాడు. ఎందుకంటే జగత్పున్నాది ప్రకటన గ్రంథం 13 జగత్పున్నాది వేసిన మొదలుకొని వదిపబడిన గొరిపని ఉంది, జగత్పత్తి మొదలుకొని చెప్పారు కాబట్టి ఇంకో విషయం చెప్తారా. నేను ఇప్పుడు స్టిల్ పురోహితపు వృత్తిలో ఉన్నాను, చనిపోతే నాకు పర్వాలం వస్తా. ఒకటి అంటే మీకు వృత్తి అంటే పురోహితపు వృత్తి అంటే అన్ని పూజలు ఇప్పుడు మీరు అన్నారు, శివుడు గారి అభిషేకాలు ఇవన్నీ చేయించి అవసరంలోనే ఉన్నా అబ్బాగానే నేమంటా. సత్యం తెలిసినా కూడా మనం ఇంకా అంటే దాంట్లో మనం ఉంటాం కూడా అది సమంజసం కాదు. అదే నేను అనేది ఏంటంటే, మీ బాధ నాకు అర్థమైంది, అటు ప్రభు అనేది నమ్మేవారు విశ్వసించారు. అమ్మగారు పూర్తిగా నమ్మి రక్షణ పొంది మమ్మకి దేవుడు దర్శనం వచ్చి స్థిరంగా పాఠ్యాల నుంచి ఓకే మేమేం దర్శనం కొన్ని బాపట్లో బాపట్లో వేల పాఠశాలు ఉంటే మనకు రాదు.